మర్యాదగా వచ్చి బండిలో కూర్చో. అయ్యా, ఆ వీరయ్య గారి మనసులు అబ్బాయి గారిని అమ్మాయి గారిని తీసుకుపోయారయ్యా. రే వీరయ్య, రారా బయటికి. రే వాణ్ణి నాలుగుతికి మన వాళ్ళని తీసుకురండి. బావా, జనాన్ని వెనకేసుకొస్తే జంకి వెనక్కి పోవడానికి నేనేం తొండను కాదు. ఆ కరోడీ లెందర్ను అమాంతంగా చుట్టి కింద పడేసి అన్నకొండని. రై, పిల్లిని చూస్తేనే పదడుగులు వెనక్కేసే పిరికి పందవి, వీరత్వం గురించి మాట్లాడుతున్నావా? ఎందుకు వాళ్ళని తీసుకొచ్చావు? ఎందుకంటే నిన్ను తీసుకురాలేను కనుక. బావా, నీ కొడుక్కి పెళ్లి చేశావు, ఈ మావయ్య వచ్చి వాడి పెళ్లి దగ్గరుండి చూసుకోవాలి కదా. అలాంటిది నువ్వు నన్ను పిలవలేదు. అయినా సరే, అవేవి నా మనసులో పెట్టుకోకుండా మర్యాద చేసి పంపడం కోసం నా అల్లుణ్ణి తీసుకొచ్చాను. రై, ఏంట్రా నువ్వు చేసే మర్యాద? ఎప్పుడైతే నా చెల్లెలుండగా ఇంకో ఆడదాని మెళ్ళలో తాళి కట్టావో, అప్పుడే నీకు నాకున్న సంబంధం తెగిపోయింది. బావా, నా ఒంటి మీద ఉన్నదంతా నిలువు దబడిమన్నా ఇస్తాను, గాని నా అల్లుణ్ణి మాత్రం నీతో పంపను. అధికారం ఉంటే బాధ్యతగా తీసుకురావాలి, అంతేగాని ఇలా బలవంతంగా తీసుకొస్తారా? మొదటి రాత్రినే బలవంతంగా చేసినోండి నేను. బలవంతం నా ఇంటి పేరు తోడల్లుడు. నువ్వు మాటలతో వినవరా, ఊరుకోండి అన్న. మామయ్య ఏదో మర్యాద కోసమే కదా తీసుకొచ్చాడు. ఒక రెండు రోజులు ఇక్కడ ఉండి వచ్చేస్తాం, వెళ్ళండి. నువ్వేంట్రా, ఇలా చూడరా, నా కొడుకు చెప్తున్నాడు కాబట్టి వింటున్నా. రెండు రోజుల తర్వాత నువ్వే వాళ్ళని తీసుకుంట్రా. అలాగే, నువ్వు వెళ్ళి బావా, నేను తీసుకొస్తాను. శక్తి, నా వంశ చరిత్ర మొత్తం నీకు చెప్పాలి, రా లోపలికి. ఇతనే మా తాత చంద్రయ్య. పాపం ఒకటికెళ్తూ చచ్చిపోయాడు. ఒకటికెళ్తూ పోయాడా? రైల్వే ట్రాక్ మీద ఆదమార్చి పోస్తున్నాడు, రైలు గుద్ది చచ్చిపోయాడు. అయ్యో, మరి ఇతను ఎలా చనిపోయాడు? అయ్యయ్యో, ఆయన చనిపోలేదమ్మా, ఆయనే ఈయన. అవునమ్మా, అది బాగా జుత్తున్నప్పుడు తీసిన ఫోటో. చూడమ్మా, ఇది నీ పెద్దత్త. పత్రం మేడ్ ఇన్ ఇండియా. ఇది నీ చిన్నత్త పుష్పం, మేడ్ ఇన్ చైనా. చైనా? అవును, చైనా టూర్కెళ్ళినప్పుడు అనుకోకుండా అంటుకుంది ఈ చైనా పీసు. మీ